హాయ్, వెల్కమ్ టు సుజాత వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చి స్వీట్ కార్న్ వెజ్ పలావ్ ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన ఐటమ్స్ ఉల్లిపాయలు, మిల్ మేకరు, మసాలా దినుసులు, బంగాళదుంప, టమాటా, కొత్తిమీర, ఈ ఇంగ్రీడియంట్స్, అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్, స్వీట్ కార్న్, ఇవన్నీ ముందు కుక్కర్ ఈ ఐటమ్స్ అన్నీ తీసుకొని రైస్ మనం ముందే వాష్ చేసుకుని ఉంచుకోవాలి. బఠానీళ్ళు ముందు కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని మసాలా ఆయిల్ వేసి ప్యాన్ హీట్ అయ్యాక, ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు అన్నీ వేయించుకొని ముందు తర్వాత అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ వేయించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా తర్వాత మిల్ మేకర్ మనం కడిగి, మిల్ మేకర్ కడిగి తర్వాత ఇందులో నానబెట్టుకున్నాక కాసేపు ఈ నూనెలో వేసుకొని కాసేపు వేగనివ్వాలి పచ్చివాసన పోయేదాకా. తర్వాత ఉల్లిపాయలు, బంగాళదుంప, మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని అన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. తర్వాత టమాటా, బంగాళదుంప అన్నీ వేసేసుకున్నాం కదా, కొత్తిమీర అన్నీ వేసుకున్నాక మొత్తం మిక్సర్ పైనుంచి కలుపుకోవాలి ఐటమ్స్ అన్నీ కలిసేదాకా. కాసేపు ఉడకనిస్తే తర్వాత మనం వాటర్ బఠానీలు, మనం ముందుగా నానపెట్టుకున్న బఠానీలు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనకి వాటర్, మనం క్వాంటిటీని బట్టి వాటర్ ఎంత తీసుకోవాలో అంత కలుపుకోవాలి. నేను 2½ బియ్యం తీసుకున్నాను, దానికి 5 గ్లాసెస్ ఆర్ 6 గ్లాసెస్ తీసుకొని వాటర్ కలుపుకోవాలి. క్వాంటిటీని తగ్గట్టు తర్వాత సాల్ట్ తీసుకోవాలి. బాగా కలుపుకోవాలి సాల్ట్ కరిగేదాకా. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యం కలిపేసుకొని రైస్ వేసేసుకుని బాగా కలుపుకోవాలి.
మనం మూత పెట్టేసుకున్న తర్వాత పెరుగు చట్నీ చేసుకున్నాం కదా, చూడండి. పెరుగు, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు వేసి పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. మర్చిపోయి మనం స్వీట్ కార్న్ వేసుకోవడం మర్చిపోయాము. ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా వేసుకుందాము. కుక్కర్ మూత తీసేసి స్వీట్ కార్న్ కలిపి స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఒక 10 మినిట్స్ కుక్కర్లో ఉంచేసి రెడీ అయిపోయింది పలావా. పలావ్ కింద నుంచి పైదాకా కలుపుకొని మొత్తం కలిసేటట్టుగా చూసుకోవాలి. ఇదేనండి మా స్వీట్ కార్న్ పల్లవా, ఎలా ఉందో చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేనండి నా స్టైల్ వెజిటేరియన్ స్వీట్ కార్న్ పలావ్, వెజిటేబుల్స్ స్వీట్ కార్న్ పలావ్ అండ్ పెరుగు చట్నీ. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుని పెరుగు చట్నీతో తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్ అండి.